ఫ్రెండ్స్ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. చూడండి, మునగాకు, మునగాకుతో నేను పప్పు చేస్తున్నాను. తర్వాత వచ్చేసండి, పప్పు అయితే ఉడికిపోతుంది. పప్పు, టమాటాలు, పచ్చిమిర్చి వేసి ఉడికిస్తున్నాను. తర్వాత వచ్చేసి కుప్తే చేస్తున్నాను అన్నమాట. కుప్తే అందుకొచ్చి టమాటాలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి టమాటా పేస్ట్ వేసి వేయించి టమాటా ముక్కలు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసేసాను. తర్వాత ఆయిల్ పెట్టుకున్నాను. ఇది ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. కుఫ్తా అనేది చూడండి, ఈ విధంగా ప్యాకెట్లో వస్తుంది. సగం తీసుకున్నాను నేను, హాఫ్ కిలో తీసుకున్నాను. హాఫ్ కిలో తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మెత్తగా ఈ విధంగా బాగా కలిపేసుకొని చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి వంటలాగా చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బౌల్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకోవాలి. నేను ఎందుకు త్వరగా చెప్పేస్తున్నాను అంటే వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి నేను త్వరగా చెప్పేస్తున్నాను. సరేనా, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ వేయించేసుకొని వచ్చేసి స్టవ్లు ఇవి రెండు పాడైపోయాయి అన్నమాట. అది ఇది ఈ రెండు కనుక ఉంటే నాకు భిన్న వర్క్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉడుకుతూ ఉంది కదా, ఇందులో ఇవి వేయించుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసేద్దాము, వేగిపోయాయి. చూడండి, ఇది బాగా ఉడుకుతూ ఉంది కదా, బాగా చక్కగా ఉడకాలి. తర్వాత తర్వాత వచ్చేసి మునగాకంతా బాగా కడిగేసుకొని వలిచేసుకొని కడిగేసుకున్నాను. కడిగేసుకున్న తర్వాత నేనేం చేస్తున్నాను అంటే మనకి పప్పు అయితే ఉడికిపోయింది కదా, ఈ పప్పులో వేసేసుకుందాం ఆకుని. ఆకంతా వేసేసుకున్నాం కదా, బాగా మనం ఉడికించుకున్నాము. ఇక్కడైతే మనకి కుప్తా రెసిపీ అనేది రెడీ అయిపోయింది. అలాగే రైస్కి వాటర్ అనేది పెట్టేసుకున్నాను. పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాము, పప్పుకి పోపు పెట్టుకున్నాము. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కుప్తా రెసిపీ కూడా అయిపోయింది అన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మనం వచ్చేసి క్యాబేజీ ఫ్రై చేసుకున్నాం, క్యాబేజ్ తాలింపు చేసుకున్నాము. అందుకు ఒక బాండ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నాను. ఇవి వేగిన తర్వాత క్యాబేజ్ తరిగి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకున్నాను. చూడండి, విధంగా తరిగి పెట్టేసుకున్నాను, ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు క్యాబేజ్ వేసేసాను కదా, ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాము, అలా కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొన్ని ఆనియన్స్ వేసేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. చూడండి, పప్పు పెట్టుకుందాం, ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకున్న తర్వాత పోపు దినుసులు వేద్దాం. పోపు దినుసులు వేసేసాను, ఎండుమిర్చి వేసేసాను. ఇవి బాగా చిక్కట్లు ఆడిన తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకున్నాం. చూడండి, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను, వేయించుకున్నాము బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు. ఇదేమో పప్పు ఉడుకుతుంది. కరివేపాకు వేసుకున్నాం. మనకు రైస్ కూడా ఉడికిపోయింది. తర్వాత వచ్చేసి పోపు ఉడికిపోయింది, పప్పు ఉడికిపోయింది సారీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు అనేది ఇందులో వేసేసుకున్నాము. వేసుకున్నాము కదా, వేసేసి బాగా కలుపుకున్నాం. కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకున్నాము. మనం ఇక్కడ క్యాబేజ్ ఫ్రై వేయించుకుంది కదా, ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి పల్లీలు వేసి పౌడర్ దంచి ఇందులో వేసేసుకుందాం. చూడండి, మంచి పప్పులు, పల్లీలు, ఎండుమిర్చి ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. తర్వాత వచ్చి నేను వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా తీసుకున్నాను, కచ్చాపచ్చగా దంచేసుకొని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పల్లీ పౌడరు నేను అంతా వేసుకున్నాను, కొంచెం ఇందులో వేసేసుకుంటాను అన్నమాట. మళ్ళీ ఎప్పుడన్నా
ఒక వేపుడికి పనికి వస్తుంది కదా, మనం ఇంత వేసుకోలేం కదా. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా కలిపేసుకొని వేసేసుకుందాం. మనకి వేపుడు అయితే వేయుతుంది కదా, చాలా బాగుంటుంది. ఇందులో ఈ పౌడర్ అంతా వేసేసాను. వేసేసుకొని కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసేసుకొని కలుపుకుందాం. కలిపేసుకొని కొద్దిసేపు ఉండుతాము. ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే పప్పు కూడా అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను బ్రౌన్ ఆనియన్స్, సారీ బ్రౌన్ రైస్ ఉడికించుకుంటున్నాను. నానబెట్టేసుకున్నాను, ఇప్పుడు ఉడికించుకుంటున్నాను. ఉడికిపోయింది రైస్, ఉడికిపోయింది కదా, బ్రౌన్ రైస్ అనేది ఉడికిపోయింది అన్నమాట. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటాను. తర్వాత వచ్చి చూడండి, బ్రౌన్ రైస్ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసాను. అలాగే పప్పు. తర్వాత వచ్చేసి ఇది, దీని పేరు వచ్చేసి కీమా బాల్స్తో, దీని పేరు కుప్తా అంటారు. ఇది రెడీ అయిపోయింది. అలాగే మనకి క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది అన్నమాట. చూసారు కదా, అయ్యో చూడండి ఫ్రెండ్స్, పప్పు, బ్రౌన్ రైస్, తర్వాత వచ్చేసి క్యాబేజ్ ఫ్రై, వచ్చేసి కర్రీ అన్నమాట. చూసారు కదా. తర్వాత వచ్చేసి మీకు నాకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అందరికీ షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేశారంటే బెల్ వస్తుంది, బెల్ నొక్కారంటే ఆల్ వస్తుంది, ఆల్ టచ్ చేశారంటే మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.